కరీంనగర్ 60వ డివిజన్లో చేపట్టిన రోడ్డు పనులను పూర్తి చేయాలంటూ కార్పొరేటర్ వాళ్ల రమణారావు ఆందోళనకు దిగారు. రోడ్డుపై తవ్విన గుంతలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో సీఎం అస్యూరెన్స్ నిధులతో 60వ డివిజన్లోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానం వెనక రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టారన్నారు రమణారావు. పనులను మొదలుపెట్టిన కాంట్రాక్టర్ రోడ్డును తవ్వాడని, ఇంతలో ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయన్నారు. ప్రభుత్వం మారడంతో పనులు ముందుకు సాగక స్థానికులు గత 7 నెలలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి పొన్నం, కేంద్ర మంత్రి బండి చెరవ తీసుకుని కేవలం 60వ డివిజన్లోనే కాకుండా నగరంలో చేపట్టి ఆగిపోయిన పనులన్నింటినీ సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమైన సర్కస్ గ్రౌండ్ వెనకాల మహాత్మా జ్యోతిబా పూలే మైదానం వెనుక ఉన్న రోడ్డును సీఎం అస్యూరెన్స్ నిధుల్లో శాంక్షన్ అయిన ఈ రోడ్డును నిర్మించమని కాంట్రాక్టును కోరగా వాళ్ళు ఈ రోడ్డు తవ్వి వదిలేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఎలక్షన్స్ రావడం, ప్రభుత్వం మారిపోవడం, అదేవిధంగా వాళ్ళు కొన్ని కారణాల వల్ల పనులు ఆపడం జరిగింది. ఏది ఏమైనా ఈ రోడ్డు నిర్మాణం ఆగకూడదని మా కాలనీ వాసులంతా కూడా కోరుతూ ఉన్నారు. వాళ్ళ కష్టాలు నిజంగా తీర్చడం కష్టంగా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే దారి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు గత 7 మాసాలుగా. ఇప్పుడు ప్రభుత్వం మారినా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజల కష్టాలు తీర్చడానికే కాబట్టి ప్రజలను కష్టపెట్టకుండా ఈ ప్రభుత్వం కూడా బాధ్యత వహించి ఇప్పుడు మన కరీంనగర్లో ఉన్న కరీంనగర్లో పుట్టి పెరిగిన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అయినారు, వారు కూడా చొరవ చూపి అదేవిధంగా సీఎం అస్యూరెన్స్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళకున్న బకాయిలు కొన్ని విడుదల చేసి వాళ్ళ కష్టాలు కూడా తీర్చి వాళ్ళు పనిచేసే విధంగా ఆదేశించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మంత్రి గారిని కూడా. అదేవిధంగా కేంద్ర మంత్రి గారు కూడా గతంలో కార్పొరేటర్గా పనిచేసినారు, వారు కూడా కరీంనగర్ నగరాభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. మేమందరం మా అందరితో కూడా సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. వారు కూడా బాధ్యత వహించి ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి మాకు నిధులను మంజూరు చేయించి ఆ కాంట్రాక్టర్తో ఈ పని చేయించి అదేవిధంగా ఈ పనే కాకుండా నగరంలో చాలా చోట్ల మిగిలిపోయిన పనులున్నాయి, వాటినన్నిటి కూడా పూర్తి చేయించి మా డివిజన్లో మిగిలిన పనులను కూడా మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది.